ప్రియ దేవుని సంగమ, ఈరోజు ఫిబ్రవరి 19వ తేదీ దేవుని వాగ్దానము. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వాక్యం. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే సంసోను మీదకి యెహో ఆత్మ బలంగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలెనాయెను. సంకెళ్లను అతని చేతుల మీద నుండి విడిపోయాను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చేయి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపాను. మరొకమారు యెహో ఆత్మ సంసోను ప్రేరేపింపగా అతడు మేకపిల్లను చీల్చినట్లుగా కొదమ సింహాన్ని చీల్చివేశాను. దేవుడిని ఎరిగిన సంసోను బలము కలిగి గొప్ప కార్యములు చేశాను. ఆమేన్. అదేవిధంగా ప్రవక్త అయిన ఏలియా దేవుని బలము కలిగి ప్రార్థించగా ఆకాశం నుంచి అగ్ని నిదించి దహన బలిని కాల్చివేశాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దైవజనమా, సంసోను మీదకి దేవుని యొక్క ఆత్మ బలంగా దిగి వచ్చినందున గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాను. మరియు కొదమ సింహాన్ని మేకపల్లిని చీల్చినట్లు చీల్చివేశాను. అదేవిధంగా ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి అగ్నిని పంపి దహన బలిని, పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించాను. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు వాగ్దానం వింటున్న మీరు మీ కుటుంబంలో ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిని చూచి బలహీనులుగా ఉంటున్నారా? ఆర్థికంగా నష్టపోయి బలహీనులుగా ఉన్నారా? కోర్టు సమస్యల వల్ల, అప్పుల వల్ల బలహీనంగా ఉన్నారా? మీ భర్త లేక మీ భార్య వల్ల ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితుల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారా? అయితే మీతో ఒక మాట, సంసోను మరియు ఏలియాను తన ఆత్మ ద్వారా బలపరిచి గొప్ప కార్యములు చేయించిన దేవుడు ఈరోజు మనందరితో వాగ్దానం చేస్తున్నారు. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ఇప్పటి వరకు మీరు ఎదుర్కొంటున్న ప్రతి ప్రతికూల పరిస్థితిని, అనగా ఏ సమస్యతో బలహీనంగా ఉన్నారో, నా దేవుడు ఆ సమస్యను కొట్టివేసి సంసోను మరియు ఏలియాను బలపరిచినట్లుగా మిమ్మును బలపరిచి మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతున్నారు. నమ్మండి, విశ్వసించండి మరియు ప్రార్థించండి. దేవుడు అద్భుతం చేయబోతున్నారు. ఆమేన్. ఒక చిన్న మనవి, మీలో ఎవరికైనా అనారోగ్యం ఉన్నట్లయితే మీ చేయి పెట్టుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ఏసయ్య మిమ్మలను స్వస్థపరచనై ఉన్నారు. ప్రార్థించుకుందామా? అయితే అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. మనందరి కొరకు పాస్టర్ గారు ప్రార్థించేదురు. స్తోత్రాలు ఏసయ్య. పరిశుద్ధాత్ముడా, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన వాగ్దానికి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వాక్యం ద్వారా ప్రభువా, మీరు మాతో మాట్లాడి తృప్తిపరిచినందుకు స్తుతులు, స్తోత్రాలు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేశాను అని ప్రభువా నీ వాగ్దానం సెలవిస్తుంది. తండ్రి, ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడి తృప్తిపరిచిన దేవుడు నీకు స్తోత్రాలు. తండ్రి, సంసోను విషయంలో అద్భుతాలు జరిగించిన దేవునికి స్తోత్రాలు. ప్రవక్త అయిన ఏలియా జీవితంలో ప్రభువా అద్భుతాలు జరిగించిన దేవునికి స్తోత్రాలు. అదేవిధంగా ఇప్పుడు ప్రార్థనలు ఎంతమంది ఏకీవిస్తున్నారు, ఎంతమంది వాగ్దానం వింటున్నారు ప్రభువా. ప్రతి ఒక్కరి జీవితంలో యేసు క్రీస్తు నామంలో ఈ వాగ్దానం జరుగునుగాక. ప్రతి ఒక్కరి జీవితాల్లో యేసు క్రీస్తున్న ఈ వాగ్దానం రూఢీపరచబడినగాక. తండ్రి, ఇంతవరకు వారి జీవితాల్లో చూడండి మేలులు, ఆశీర్వాదాలు, అద్భుతాలు యేసు క్రీస్తు నామంలో జరుగునుగాక. సహాయం చేయండి పరిశుద్ధాత్ముడా. అనేక మంది ప్రభువా దేవుడు ఈ వాగ్దానం మా జీవితాల్లో జరిగించారు. సాక్షి చోట కృప చూపించండి, మేలు చేయండి.
తండ్రి, ప్రతి ఒక్కరిని ఆశీర్వించమని తండ్రి ప్రార్థన చేస్తాను. అదేవిధంగా ప్రభు, ఎంతమంది అయితే ప్రభు నీ బిడ్డల తండ్రి అయ్యా అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఎక్కడైతే బలహీనత ఉండి ప్రభు చేయబెట్టుకుంటున్నారు, ఇప్పుడే యేసు క్రీస్తు నావులు మీ హస్తం వారిని తాకునుగాక. యేసు క్రీస్తు నావులు ఇప్పుడే మీ హస్తం వారిని తాకునుగాక. యేసు క్రీస్తు నావులు ప్రభు ఇప్పుడే మీ బలమైన హస్తం వారిని తాకునుగాక. నజరుడైన యేసు క్రీస్తు నావులు దైవిక స్వస్థతలు కలుగునుగాక. ప్రభా, మీరు స్వస్థపరిచినందుకు వందనాలు తండ్రి. పరిపూర్ణంగా స్వస్థపరిచిన విధానం బట్టి స్తోత్రాలు. అనేక మంది ప్రభా నీ సన్నిధిలో సాక్షి చెప్పడం కృప చూపించండి, మేలు చేయండి, తృప్తిపరచమని ప్రభా ప్రార్థన చేస్తున్నా. అదేవిధంగా తండ్రి, ఎంతమంది అయితే ప్రభా ఈరోజు తండ్రి అయ్యా తండ్రి కరోనాతో బాధపడుతున్నారు, వాళ్ళందరినీ యేసు క్రీస్తు నామంలో దైవ స్వస్థత కలుగునుగాక. వాళ్ళందరూ తండ్రి అయ్యా తండ్రి పరిశుద్ధాత్మను విడిపించమని తండ్రి ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభు అనికి స్తోత్రాలు తండ్రి. ఈరోజు ఎంతమంది అయితే మ్యారేజ్ డే బర్త్డే ఉంది, వారందరూ ప్రభు దీవించండి, వాగ్దానం అందరి జీవితంలో జరిగించమని ప్రభు ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మడ అయా, మమ్మల్ని అందరూ మీ రక్త ఓట్లు మరుగుపరచండి, దీవించి ఆశీర్వించి అభిషేకించి లేవనెత్తమని అయా మా కుటుంబాల మీదకి, మా ప్రాంతాల మీదకి, మా రాష్ట్రాల మీదకి, మా దేశం మీదకి, ఈ భూమికి మీ కృప కనికరం సమాధానం దిగునుగాక. తోడుగుండి సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగిపెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మీతో ఒక మాట, మరి వాగ్దానం మీకు తెలిసిన వాళ్ళకి, మీ బంధువులకి, మీ స్నేహితులకి అందరికీ షేర్ చేయండి. దేవుని పరిచర్యలో పాలు పొందండి, దైవ దీవుల్లో పొందండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు ఉంటే మాకు వాట్సాప్ ఆడియో ద్వారా మాకు తెలియపరిచినట్లయితే మేమందరూ మీ గురించి ప్రార్థిస్తాము. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బహుగా దీవించినగాక. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.